బయ్యారం స్టీల్ ప్లాంటు తెలంగాణకు విభజన చట్టం హామీ ఇచ్చింది. ఈ బయ్యారం స్టీల్ ప్లాంటు భవిష్యత్తు ఇప్పటికీ ప్రశ్నార్థకమైంది. సో ఆంధ్రప్రదేశ్లో కడప స్టీల్ ప్లాంటు, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు ఏ కేంద్రం దాదాపు ఎగ్గొట్టినట్టే కనబడుతోంది. ఇటీవల పరిణామాలు చూస్తే మరీ అనుమానం కలుగుతుంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్నే ప్రైవేటైజ్ చేస్తాం అనే నిర్ణయం ఎప్పుడైతే కేంద్రం ప్రకటించిందో, ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏంటి? ఇప్పటిదాకా చర్చ వచ్చింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్, దాని ప్రజెంట్ నేమ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL. RINL ద్వారా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టియాలి. 3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన, ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉక్కును స్టీల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కల అని అన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటే నష్టాలేస్తోంది అని అమ్ముతుంటే కేంద్రం మరో స్టీల్ ప్లాంట్ పెడుతుందా? అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కసారి ప్రైవేట్ పరమైతే ప్రైవేటు వారిని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టమని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండదు. ఇంతే కాకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా వాటాలు అమ్మడానికి కేంద్రం ఉపక్రమిస్తోంది. అంటే RINLే కాదు, సేల్ ద్వారా కూడా బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉండదు. అది ప్రభుత్వ కంపెనీ అయితే కేంద్రం ఆదేశం ఇస్తే ఇంకో ప్లాంట్ పెట్టచ్చు, లాభమైనా నష్టమైనా. కానీ ప్రైవేట్ ప్లాంట్ అయినప్పుడు అవకాశం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాయబరిలో 2000 కోట్లతో రైల్వే వీల్స్ తయారు చేసే కంపెనీ పెట్టింది. సో విశాఖ స్టీల్ ప్లాంట్కే పని అవసరం లేదు రాయబరిలో పెట్టడం. అందువల్ల ప్రభుత్వ ఆధీనంలో ఉంటే డిసిషన్స్ ఒక రకంగా ఉంటాయి. ప్రైవేట్ పరమైతే అది మార్కెట్ వయబిలిటీ ఉంటేనే అక్కడ ప్లాంట్ పెడతారు. ఏదో వెనుకబడిన ప్రాంతం కదా, విభజనకు హామీ ఇచ్చాం కదా అనే క్రైటీరియా ఉండదు. సో అందువల్ల ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంటే ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంటే, ఇక కొత్తగా ఇంకో స్టీల్ ప్లాంట్ను కేంద్రం పెట్టడం కానీ RINL విశాఖ స్టీల్ ప్లాంట్తో పెట్టించడం కానీ అనుమానాస్పదమే. ఎందుకంటే ఇప్పటికే బయ్యారం స్టీల్ ప్లాంట్ పైన ఒక వ్యతిరేక సిగ్నల్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సిగ్నల్స్ ఏంటంటే బయ్యారం స్టీల్ ప్లాంట్లో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఆ ప్రాంతంలో ఖమ్మం వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఇనుప ఖనిజం రిజర్వ్స్ ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, కనుక ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చర్చ వచ్చింది. కానీ ఈ ఇనుప ఖనిజ నాణ్యత పైన ప్రశ్నలు వస్తున్నాయి. మనకు మెకాన్ అనే సంస్థతో టెక్నో ఫీజిబిలిటీ స్టడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించింది. సో ఈ స్టడీలో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది క్వాలిటీ ఐరన్ ఓర్ కాదు, ఐరన్ స్టీల్ పెలెట్స్ తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఇది పూర్తి స్థాయిలో క్వాలిటీ స్టీల్ తయారు చేయడానికి ఉపయోగపడదు. అందువల్ల దీని వయబిలిటీ క్వశ్చన్ మార్క్ అని ఇప్పటికే ఫీలర్లు ఇస్తూ వచ్చారు. కానీ మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే విభజన చట్టంలో చేర్చేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా? అంటే అప్పుడు విభజన చట్టంలో చేర్చేటప్పుడేమో తెలంగాణలో దొరికి ఇనుప ఖనిజం క్వాలిటీ ఇనుప ఖనిజంలా కనబడి, విభజన చట్టం ఆమోదం పొంది కొత్త ప్రభుత్వం వచ్చాక భూగర్భంలో తెలంగాణ భూగర్భంలో ఈ ఇనుప ఖనిజ నాణ్యత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయిందా? నాకు నిజంగా అర్థం కూడా కాదు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా పొలిటికల్ డిసిషన్ మార్చుకుంటారు. సో ఇప్పుడు కొత్తగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం కరీంనగర్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా ఇనుప ఖనిజం అందుబాటులో ఉంది అని అంటున్నారు. సో అందువల్ల ఇక్కడ నాణ్యత ఎంత, స్టీల్ ప్లాంట్ పెడతారా పెట్టరా కేంద్ర ప్రభుత్వం తెలిసాలి. ఆ మాటకి వస్తే ఇనుప ఖనిజం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పటికీ ఇనుప ఖనిజం గనులు లేవు, అయినా మరి స్టీల్ ప్లాంట్ అయితే పెట్టారు, నడుస్తున్నది. అఫ్కోర్స్ తన సొంత గనులు లేక విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో కూడా పడుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్లకు కనెక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇనుప ఖనిజం గనులకు కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా కనుక బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే ఇక్కడ దొరికే ఇనుప ఖనిజ నాణ్యత సంబంధం లేదు. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సఫీషియంట్గా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. అందువల్ల ఆ ఇనుప ఖనిజాన్ని ఇక్కడికి తరలించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టచ్చు. జపాన్లో అసలు ఇనుప ఖనిజం మొత్తానికే దొరకదు, కానీ జపాన్లో ఇవాళ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ప్రపంచంలో జపాన్ ఒకటి.
మరి ఎక్కడి నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇనుప గంజం తెచ్చుకొని స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే మనకు చైనా పెద్ద ఎత్తున ఇండియా నుంచి కూడా ఇనుప గంజం కొంటుంది. ఇప్పుడు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఇనుప గంజంలో 80% చైనాకే వెళ్తుంది. మరి మన ఇనుప ఖనిజం దేశంలో ఉన్నది చైనాకు పంపించే ముందు తెలంగాణకు పంపిస్తే నష్టం ఏంటి? ఇక్కడ స్టీల్ ఉత్పత్తి చేసి మనం ప్రపంచానికే స్టీల్ అమ్మచ్చు కదా, ఇనుప ఖనిజాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? అందువల్ల బయ్యారం స్టీల్ ప్లాంట్ వయబులా కాదా అనేది అక్కడ దొరికే ఇనుప ఖనిజం ఆధారంగానే నిర్ణయించకూడదు. ఓవరాల్గా ఇనుప ఖనిజం దేశంలో ఎక్కడ దొరికినా స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ స్టీల్ ప్లాంట్లు పెడతాం బయ్యారంలో కడపలో అని విభజన చట్టం హామీ ఇచ్చింది. అందువల్ల ఈ చట్టంలో ఇచ్చిన హామీకి కట్టుబడి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి. ఒకవేళ రియల్ టెక్నో ఎకనామిక్ రీజన్ సాంకేతిక పరమైన శాస్త్రీయపరమైన ఆర్థిక పరమైన కారణాలైతే ఆ విషయాలు ప్రజల ముందు తెలంగాణ సమాజం ముందు ఉంచి ఇందుకు కంపెన్సేటరీగా ఇందుకు నష్టపరిహారంగా తెలంగాణకు మరో భారీ ఈ కర్మాగారం అన్న కేటాయించాలి. అది చేయక కొత్తది ఇవ్వక ప్రామిస్ చేసింది లేదంటే అంతకన్నా అన్యాయం చేసింది ఇంకోటి ఉండదు.